नमस्ते एपी 39 टीवी की स्वागत कर्नूल हाईकोर्ट एर्पाटु चेयालंटु न्यायवादुल ఒక్కరోజు दीक्ष అభివృద్ధి వికేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష ప్రస్తుతం బడ్జెట్ సమావేశంలో బిల్లు పెట్టాలని డిమాండ్ జిల్లా కోర్టు వద్ద చేపట్టిన న్యాయవాదుల దీక్ష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తామని హెచ్చరించారు ప్రతి ఒక్కటి అమరావతిలోనే కేంద్రీకృతం చేస్తున్నారని దీనివల్న రాయలసీమ మరోసారి నష్టపోయే ప్రమాదం ఉందని గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ ఆలూరు రామరెడ్డి హనుమన్న తదితరులు పాల్గొన్నారు చర్యలు ఏవి కూడా తీసుకోవడం లేదు ప్రస్తుతం ఎలక్షన్స్ ఒక సంవత్సర కాలంలో ఉన్నాయి సంపూర్ణమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఇవే చివరివి కాబట్టి 24వ సారికి లోపల మన హైకోర్టు సమగ్రమైనటువంటి బిల్లును మన బడ్జెట్ సమావేశాల్లో పెట్టి కేంద్రానికి పంపాలని చెప్పేసిటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను మేము ఈ వేదిక ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన మానిఫెస్టోలో 2014లో కూడా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో స్పష్టంగా తెలియపరిచింది మన రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును మరి చట్టరూపం దాల్చి మన హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసేకి తక్షణమే చర్యలు తీసుకోవాలా ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా మనం ఇక్కడ రాయలసీమ వాసులకు అన్యాయం అయిపోతున్నాం గతంలో 60 సంవత్సరాల క్రితం మన కర్నూలు రాజధానిగా మనకు ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది మరి తెలంగాణతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తిరిగి మనం రాయలసీమ ఎంతో వెనకబాటు గురైపోయి ఇక్కడ అన్యాయం జరిగి ఈ పొత్తు ఎంతో వెనకబాటు గురవుతా ఉంది మరి గత 2014లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇక్కడ హైకోర్టు కానీ రాజధాని కానీ ఏవే కానీ ఏర్పాటు చేసుకోకుండా ఏకపక్షంగా అన్ని అమరావతిలో పెట్టడం ఈ ప్రాంత వాసుల్లో అనేక రకాలైనటువంటి అనుమానాలకు మళ్ళీ తావిచ్చినటువంటి అవకాశం ఏర్పడి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు హైకోర్టు ఇస్తానంటుంది మూడు రాజధానులు అంటుంది మరి మూడు రాజధానులు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో మాకు తెలియదు ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో మాత్రం స్పష్టమైనటువంటి చర్యలు మీరు తీసుకోకపోతే 2024లో వచ్చేటువంటి ఎన్నికల్లో రాయలసీమ వాసులంతా కూడా మీకు తగిన బుద్ధి ఈ ప్రతిపక్షాలకు కానీ ప్రస్తుత ప్రభుత్వాలకు కానీ మేము తెలియపరుస్తామని చెప్పేసి వేదిక ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షను మేము మన ఏవైతే మేము ఇప్పుడు న్యాయవాదులు సోషల్ ఇంజనీర్లుగా మేము వాళ్ళ బాధ్యతను పూర్తి స్కందాల పని వేసుకొని మేము ప్రజల్ని మమేకం చేసుకుంటూ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన చేసి ద్వారా అనేక కార్యక్రమాలు ఈ పట్టణంలో మీ అందరి సమక్షంలోనే నిర్వహించాం మరి ఇప్పుడు కూడా తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్లిపల్లి మాటలు వదిలి అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో 2024లో జరిగేటువంటి ఈ రణరంగంలో ఖచ్చితంగా రాయలసీమ వాసులు ఎవరెవరు అయితే రాయలసీమకి అన్యాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడానికి మరి ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీకు తగినటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అడ్డుకునే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఈ వేదిక ద్వారా నిర్వహిస్తామని చెప్పేసి మీ మిత్రులందరి సమక్షంలో ఈ ప్రజల పక్షాన మేము ఈ యొక్క మీడియా మిత్రులకు తెలియపరుచుకుంటున్నాం రాయలసీమ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం అనంతపురంలో ఏర్పాటు చేసిన రాయలసీమలు ఎక్కడ ఏర్పాటు చేసినా మాకు సమ్మతమే కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఆల్రెడీ కర్నూలులో ఇంతకుముందు రాజధాని పోగొట్టుకున్నారు కాబట్టి మాకు దగ్గరగానే ఉంది కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో ఎటువంటి సందేహం లేదు మేమందరూ కూడా మా రాయలసీమ ప్రాంతంగా మేము అభిమానిస్తాం మీరు ఆ కర్నూలులోనే ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మేము మీ డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బిల్లు ప్రవేశపెట్టి బిల్ పాస్ చేయాలని కర్నూలు రాజధానిగా హైకోర్టును ఏర్పాటు చేయాలని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను మేము విజ్ఞప్తి చేస్తున్నాము